ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతల జాడ కరువైంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తలే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న కొద్దో గొప్ప నేతలు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఆ మొన్న మధ్య అవినీతి కుంభకోణాల పేరుతో అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఆ సీనియర్లు కూడా కనుమరుగైపోయారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు అయితే ఇక్కడ ప్రజా ప్రధానంగా కడప అలాగే చిత్తూరు ఈ రెండు జిల్లాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీనియర్లే కరువయ్యారు అనేది ఎందుకంటే చిత్తూరు అంటే ఒక రకంగా చంద్రబాబు గారి సొంత జిల్లా కుప్ప నియోజకవర్గం సొంత నియోజకవర్గం కానీ ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో టీడీపీకి చెందిన అంతా ఏమైపోయారు అనేది ఒక ప్రశ్న వినిపిస్తోంది ఎందుకు అంటే చాలామంది చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు పార్టీ కోసం చాలా కష్టపడిన వాళ్ళే ఉన్నారు అయినా సరే వారికి చంద్రబాబు నాయుడు గారు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పార్టీకి దూరం అవుతున్నారనే ఎందుకంటే రాజకీయ వర్గాల్లో కూడా ప్రస్తుతం దీని మీద ఒక చర్చ జరుగుతోంది దీంతో వారు పార్టీ మారాలి అనే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ప్రస్తుత పరిణామాల కారణంగా ఆయన వాళ్ళు ఎటు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు అనేది ఎందుకంటే చంద్రబాబు గారు సొంత జిల్లాకు చెందిన కొంతమంది నేతలు వైసీపీలోకి వెళ్ళడానికి మార్గం సుఖమం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి పార్టీ కోసం ముందు నుంచి పనిచేస్తున్న వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో ఎప్పుడు సీట్లు ఇవ్వకపోవడం వచ్చే ఎన్నికల్లో కూడా సీట్లు ఇవ్వకుండా వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసారంట కొంతమంది సీనియర్లు త్వరలోనే కొంతమంది బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది కొంతమంది వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రస ప్రచారం జరుగుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు చంద్రబాబు నాయుడు గారికి సొంత జిల్లాలోనే గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అనేది ఇక్కడ వార్త అంటే చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు సీనియర్ మహిళా నేతలు టీడీపీకి చెందిన మహిళా నేతలు టీడీపీ గుడ్ బై చెప్పబోతున్నారంట మరి వారు ఎప్పుడు మారుతారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాకపోతే అదే కర్నూలు జిల్లాకి అదేవిధంగా కర్నూలు జిల్లాకి చెందిన ఒక కీలక నేత కూడా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు అనేది ఆ కర్నూల్లో ఉన్న కీలక నేత ఎవరు అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో ఫోటోతో సహా వైరల్ అవుతుంది సో మొత్తానికి కర్నూలు అలాగే చిత్తూరు అలాగే కడప ఈ మూడు జిల్లాల్లో ఉన్న టీడీపీకి చెందిన సీనియర్లు పార్టీలో ఉంటారా బయటకు వచ్చేస్తారా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి